ధర్మరాజు రాజసీయ యాగంలో వాచాలత ప్రదర్శించిన శిశుపాలుణ్ణి 100 తప్పులు చేయనిచ్చి శ్రీకృష్ణుడు వధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రజలే శ్రీకృష్ణ పరమాత్మలుగా తయారై, ఓటర్లే శ్రీకృష్ణ పరమాత్మలుగా తయారయ్యి ఎన్నికల రణరంగంలో శిశుపాలుణ్ణి వధించడానికి సిద్ధమవుతున్నారు. ఈ 100 తప్పులు చేసిన తెలుగుదేశం పార్టీపై కత్తులు నూరుతున్నారు. చంద్రబాబు లోకేష్కు ఈ 100 తప్పులు చేసేశారు, మీకు ఇక అంత్యకాలము దాపురించిందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. 2018లోనే 100 తప్పులు చేశారు వీళ్ళు. శిశుపాలుడు 100 తప్పులు లాగా మీ 100 రాజకీయ తప్పిదాలు నిండాయి బాబు గారు, ఇక మిగిలింది నీ రాజకీయ నిష్క్రమణే. 1, ఈ 100 తప్పులను నెరేట్ చేశారు. 600కు పైగా హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోవడం మొదలైన మొదటి తప్పుతో మొదలెడితే, 2, పార్టీలను ఫిరాయింపజేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశాడు. 2014 తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను 3 ఎంపీలను తీసుకున్నాడు. అలాగే కలెక్టర్లను మీ పార్టీ వారికి బానిసలుగా పనిచేయమని చెప్పడం, 4, రాజధానిలో భూములు సమీకరణకు ఇవ్వని వారి భూములు అరటి తోటలు తగలబెట్టడం మనం చూసాం విజువల్స్. అసెంబ్లీలో నీరు లీక్ అయితే ప్రతిపక్షం మీద తొయ్యటము, తుని రైలు తగలబెడితే అక్కడ రాయలసీమ రౌడీలని చెప్పడం, మహిళా ఎంఆర్ఓని కొడితే వనజాక్షిని మహిళని చూడకుండా రాజీ చేయటం, చింతమనేని ప్రభాకర్తో రాజీ చేయటం, ఆయేషా మీరా మరణాన్ని వాడుకొని న్యాయం చేయకపోవటం, 9, రితేశ్వరి మరణంలో దోషులను కాపాడటం, 10, రోజా విషయంలో అసెంబ్లీలో చాలా ఎహేతుకంగా రాజనీతిజ్ఞత లేకుండా వ్యవహరించడం, కాల్మనీతో ఆడవారి మానప్రాణాలతో ఆటలాడే వారిని కాపాడటం, 12, జన్మభూమి కమిటీల దురాగతాలు, 13, డ్వాక్రా మహిళలకు మోసం చేయటం, అంగన్వాడీలకు పెంచుతామన్న జీతాలు పెంచకపోవటం, సదావర్తి భూముల కుంభకోణం, పుష్కరాలలో 30 మందిని ప్రచారం కోసం పొట్టబెట్టుకోవటము, తిరుపతి వెంకన్న దేవస్థానం మీద ఆరోపణలు చేయటము, వైజాగ్ భూముల కుంభకోణం, హుద్హుద్ తుపాను బాధితులకు ఇచ్చామని చెప్పి దోచుకున్న అవినీతి, అనంతపురం రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ మళ్లించడం, పదవులు ఇస్తాని ఇవ్వకుండా ఆనం వివేక భూమా కిడారి వంటి వారి మరణానికి కారణం అవ్వటం, సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపులు, చింతమనేని ఆగడాలు, ఓటుకు నోటు, ల్యాండ్ పూలింగ్లో మోసాలు, ఇసుక మాఫియాని ప్రోత్సహించడం, ఇసుక మాఫియా వలన 27 మందిని చంపిన వారిని కాపాడటం, అంటే ఏర్పేటు సంఘటన ఇందులో ప్రధానమైంది. అగ్రిగోల్డ్ స్కామ్, మంత్రులు చేస్తున్న అవినీతిని వెనకేసుకురావటం, చైతన్య నారాయణ కాలేజీల దుర్మార్గాన్ని కాపాడటం, ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకోవటము, కాంగ్రెస్ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అంటూ ప్రజలను మోసగించడం, హోదా కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెట్టడం, సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వారి మీద కేసులు ఎత్తివేస్తానని మోసం, అశోక్ బాబు ద్వారా ఉద్యోగ సంఘాలను మోసం చేయటము, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు నమోదు చేయటం, కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ కుటుంబం మీద దుర్మార్గం, సీఎం రమేష్ లాంటి వారిని కాపాడటం, తప్పులు కాపాడుకోవడం కోసం తెలుగువారికి అంటగట్టడం, వ్యవస్థలోని లోపాలను వాడుకొని స్వప్రయోజనం పొందటం, వ్యతిరేకంగా రాస్తున్న విలేకరులను ఉద్యోగాల నుంచి తొలగించటం, మెడల్ స్కామ్లో కామినేనిని కాపాడటం, మెడికల్ స్కామ్లో దివాకర్ రెడ్డితో జగన్ని విజయములను తిట్టించడం, ఉద్యోగులను వేధించడం, కేసినేని లాంటి వారు ఐపీఎస్ను బెదిరిస్తే వారి దుర్మార్గం చూస్తూ ఊరుకోవటం, బెజవాడలో గుడులు కూల్చివేయటం, కష్టాలు అంటూ దుబారా చేయటము, ఏదో చేయబోతున్నామని మభ్యపెట్టడం, నిన్న గొప్పగా చేసింది ఈరోజు అన్యాయం చేసింది అంటున్న మిత్రధర్మం, జీడిపి ఆదాయ వ్యయాలు తప్పుడు లెక్కలు తయారు చేయటం, ప్యాకేజీ డ్రామాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను వేధించటము, బీసీలు జడ్జిగా పనికిరారని ఉత్తరాలు రాయటం, విలువైన ప్రభుత్వ భూములను దోచిపెట్టడం, ఆర్టీసీ ఆస్తులను దోచిపెట్టడం, మైనింగ్ మాఫియాలో ఉన్న ఎమ్మెల్యేలను నాయకులను కాపాడటం, ఫాతిమా విద్యార్థులను మోసం చేసి వారిని వదిలేయటం, పదే పదే రాయలసీమ వాసులను దోషులుగా మాట్లాడటం, మాచర్ల మున్సిపల్ చైర్మన్ దంపతుల మరణానికి కారణం కావటం, కుల ప్రయోజనాల కోసం ఇతరులు చేసిన అన్యాయము, దివాకర్ ట్రావెల్స్ దురాగతాన్ని కాపాడటం, కులాల వారీగా సమాజాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలు చూడటం,
ఏసీబీ పేరు చెప్పి ఉద్యోగులను బెదిరించడం, అవినీతిలో దేశంలో నెంబర్ వన్ అనే స్థానం తెచ్చుకోవడం, ట్రైమాక్స్ కుంభకోణం నుంచి కోనేరును కాపాడడం, బాక్సైట్ తవ్వకాలు, నిరుద్యోగులను మోసం చేయటం, అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు, విదేశీ పర్యటన ముసుగులో సొంత ప్రయోజనాలు, స్విస్ ఛాలెంజీ భాగవతం, కొండవీటి బాగు పట్టిసీమల భాగవతం, తాత్కాలిక సచివాలయం 7500కు పైగా ఎస్ఎఫ్టీ అంటూ దోపిడీ, ఏపీ ఎన్ఆర్టీ పేరిట ఉద్యోగాలంటూ సొంత వారికి దోచిపెట్టడం, రాజధానుల భూములకు లండన్లో ఆర్బిట్రేషన్ అనటం, తప్పులకు ఉద్యోగులు ఒప్పులకు నాకష్టార్జితం అనటం, జిల్లాకు ఒకరు చొప్పున 13 జిల్లాల్లో జరుగుతున్న అవినీతి దోపిడీలను చూస్తూ కాపాడటం, జేసీవీఎస్ ఆశ్రమం విషయంలో దోషులను కాపాడటం, కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన ఇంటిలో కాపురం ఉండటం, హైదరాబాద్లో ఉన్న ఇంటికి ఇక్కడ ప్రజల డబ్బుతో సోకులు, సీసీటీవీలు నేల విడిచి సాము చేయటం, అక్కడ స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఉంటే సింగపూర్, జపాన్ అంటూ కలలు కనటం, మల్లాది విష్ణు పేరు ఉన్న బార్ని సొంత వారి ప్రయోజనం కోసం మద్యం వల్ల చనిపోయిన కుట్రలో నిందితులను కాపాడటం, స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కటం, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోవటం, ధర్మ పోరాట దీక్షలను జనాన్ని మోసం చేయటం, కేసు నుండి బయటపడటం కోసం నవనిర్మాణ దీక్షలను ప్రజల సొమ్ముతో అనవసర ఖర్చులు చేయటం, కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకపోవటం, అంచనాలను పెంచి ఆ సొమ్ముతో సొంత బినామీ ద్వారా సొంత కంపెనీలో పెట్టుబడి తేవటం, డీమానిటైజేషన్, హెరిటేజ్ బిగ్ బజార్ ఒప్పందం, హెరిటేజ్ డైరెక్టర్కి ఉన్న అహూజాకి ఏషియన్ పెయింట్స్ కోసం తక్కువ ధరకే భూములు కేటాయించడం, ఫైబర్ నెట్ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ అంటూ కేబుల్ నెట్వర్క్ను శాసించటం, ఇంత ఛానల్స్ రాకుండా బ్లాక్ చేయటం, సేవ్ డెమోక్రసీ అని బయట తిరగటం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కలరాయటం, ఎర్రచందనం దోపిడీదారులను కాపాడి కూలీలను ఎన్కౌంటర్ చేయటం, 20 మంది పైగా కూలీలు చచ్చిపోయారు, పారను అస్తవ్యస్తంగా ఉన్న నేనే అని అహం ప్రదర్శించటము, మంత్రులు స్వేచ్ఛ హరించడం, బెదిరించడం, రాచరిక వ్యవస్థలాగా పాలన చేయటం, దొంగ ఓట్లు నమోదు చేయటం, ఓటర్లను తొలగించడం, జగన్ మీద హత్య కుట్ర పన్నిన వారిని కాపాడటం, ఇక 100వ తప్పు సీబీఐని రాకుండా ఆపుతానంటే జీవితం జీవో ఇవ్వటంతో ముగిసిపోయింది. అంటే ఇక రాజకీయ శిశుపాలుణ్ణి రాజకీయంగా అంతం చేసే సమయం వచ్చిందని ప్రజలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.